హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కమ్మని వంట. కమ్మని వంటలో ఇవాళ మన రెసిపీ స్పైసీ ఎగ్ కర్రీ. పలావ్ రైస్లలోకి, రోటీస్కి, చపాతీకి, ఎందులోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. స్పైసీ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లకి 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి, 8 కాజు, కొద్దిగా వాటర్ని పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కాజుని ఇంకొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పుకు బదులుగా పుట్నాల పప్పును కూడా మీరు వేసుకోవచ్చు. అదే మిక్సీ జార్లోకి 2 మీడియం సైజ్ టమోటాలు, 1 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 8 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం, 1/2 టేబుల్ స్పూన్ సోంపు గింజలు వేసుకొని మూత పెట్టేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన ఎగ్స్ తీసుకొని చాకుతో కొద్దిగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి కలుపుకొని ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసి 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఉడికించుకునేటప్పుడు ఎగ్స్ పగిలిపోయి సొన బయటికి వస్తుంటుంది కదా, అలా రాకుండా ఉండాలి అంటే ఉడికించుకునేటప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఉడికించుకోండి. ఎగ్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 2 ఇలాచీ, 1 దాల్చిన చెక్క, 3 లవంగాలు, సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు ఆనియన్స్, చిటికెడు ఉప్పు వేసి ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసి మీడియం ఫ్లేమ్లో టమాటా పేస్ట్ పచ్చివాసన పోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా పేస్ట్ బాగా దగ్గర పడిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు కొబ్బరి మిశ్రమాన్ని వేసి తగినంత వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మీరు ఫస్ట్ టైం కమ్మని వంట ఛానల్ని చూసేవారైతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేస్తే పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని అందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఎగ్స్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర తరుగును యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే స్పైసీ ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అండి. ఆనియన్స్ని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే మనం యాడ్ చేసుకునే టమాటా పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ టిప్స్ పాటిస్తే చాలు, మీకు ఎగ్ గ్రేవీ కర్రీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. స్పైసీ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కమ్మని వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.